ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇంకా జనంలో కాకుండా ఆ ప్రచారపు యావలోనే ఉండటం. ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు, ఇంటింటికి వెళ్ళి చెప్పాలనుకున్నారు కదా, ఎందుకు ఆగిపోయారు, ఎవరు ఆపేరాలను? అసలు బాబే భవిష్యత్తు కార్యక్రమం కోసం ఆగిపోయినప్పుడు ఇంకే కార్యక్రమం లేదు కదా, ఇంటింటికి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు? జనసేన వాళ్ళు తోడు రావాలి, ఎందుకు అవసరం? తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ తెలుగుదేశం చేసుకోవచ్చు, జనసేన యాక్టివిటీ జనసేన చేసుకోవచ్చు కదా. ఎవరు పార్టీ వాళ్ళు చేసుకుంటే ఇద్దరు కలిసినప్పుడు సమన్వయం, పోనీ వాళ్ళని ఎంటబెట్టుకునేది ఇప్పుడు వెళ్తే ఎవరు ఆపారు? కానీ అది వదిలేసి ప్రతి ఆదివారం పొట్ల ఒక కార్యక్రమం, శనివారమో ఆదివారం, ఒక వారమేమో శబ్దాలు చేయమని, ఇంకొక వారమేమో సంఖ్యలు వేసుకోమని, ఇంకొక వారమేమో అదేదో దీపాలు ఆర్పేయమని చెప్పేసి, 2 వారాలు ఇళ్లలో ఒక లైట్లు ఆర్పేసి దీపాలు పెట్టుకోమని చెప్పేసి, ఇప్పుడేమో కళ్ళు తెరిపిద్దాం అంటూ కళ్ళకు గంతలు పెట్టుకుని కళ్ళు తెరిపిద్దాం అన్నటువంటి కాన్సెప్ట్ అంట. ఇది సోషల్ మీడియా ప్రచారానికి కాకుండా, పార్టీ కార్యకర్తలు నాయకులు కాకుండా ఎవరైనా పాటిస్తున్నారా, ఎవరైనా సామాన్యులు ఇందులో పాల్గొంటున్నారా? పోనీ సామాన్యుల్లో దీనికి ఏమైనా స్పందన ఉంటుందా? సామాన్యులకి స్పందన రావాలంటే ఇంటికెళ్ళు, చెప్పు, అమ్మా బాబుగారు చాలా మంచోడు, అసలు ఆయనకి డబ్బులు తినటమే అలవాట్లేదు, ఆయన ఏనాడు ఎవరికి 10 వేసులు ఇట్లాగా తప్పుడు పని చేసినటువంటి వాడు కాదు అని కనిపించేయండి. అదే కదా చేయాల్సింది. ఇప్పుడు ఇంటింటికి వైసీపీ ప్రభుత్వం అని ఎందుకు పోయారు వాళ్ళు? అక్కడ ఎదురుతే తిట్టినా లేకపోతే క్వశ్చన్ చేసినా, బట్ అట్ ద సేమ్ టైం ఇదిగో అమ్మా నీకు ఇన్ని ఇచ్చాం అని చెప్పి మాట్లాడుకొచ్చారు కదా, కన్విన్స్ చేయడమే కదా. ఇక్కడ కన్విన్స్ చేయడం మానేసి ఈ విధమైన కార్యక్రమాలతో కన్ఫ్యూజ్ చేయడం ఎందుకో అర్థం కాదు.